హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఇంట్లో ఉండేటటువంటి ఫోల్డర్స్ని రెఫ్రిజిరేటర్ తోటి ఎంతో అందంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను ఒక 4 ఫోల్డర్స్ని తీసుకున్నానండి. ఇవి మనకి స్టేషనరీ షాప్స్లో కూడా దొరుకుతాయి, చాలా తక్కువ కాస్ట్, 10 రూపీస్ కలా దొరుకుతూ ఉంటాయి. మా ఇంట్లో ఇట్లా మిగిలిపోయిన వాటితో నేను ఇలా చేశానన్నమాట. ఇది చాలా అంటే చాలా ఈజీ, మీరు ఇది చూసిన తర్వాత ఇంతేనానని అనుకుంటారు. సో ఇప్పుడు ఇట్లా ఒక 4 ఫోల్డర్స్ని తీసుకొని వాటికి ఉన్నటువంటి స్టిక్స్ అన్నిటిని తీసేసేయండి. ఆ తర్వాత వాటన్నిటిని ఒకదానిపై ఒకటి పెట్టేసేయండి. ఇప్పుడు ఒక్కొక్క ఫోల్డర్ని తీసుకోండి. దానికి ఉన్నటువంటి ఆ ఫోల్డింగ్ని పోవడం కోసం ఒకసారి జెంట్లీ ప్రెస్ చేస్తూ ఉండండి. ఆ తర్వాత ఒక స్టిక్ కానీ లేకపోతే ఏమైనా బండరాయి తోటి పైనుంచి కిందకి అన్ని వైపులా రోల్ చేసుకుంటూ రండి. చూశారు కదండి, ఈ విధంగా మనం ఈ ఫోల్డర్ని అంతా రోల్ చేసుకుంటూ రావాలి. అప్పుడు ఆ ఫోల్డింగ్ దగ్గర మనకి పోతుంది. లేదు మనకి ఇది ఇబ్బందిగా అనిపిస్తే కనుక మళ్ళీ మనం ఒక ఫోల్డర్ని తీసుకొని జెంటి అక్కడ ఫోల్డ్ ఉన్న చోట అంతే ప్రెస్ చేస్తూ రావాలి. ఇప్పుడు ఆ ఫోల్డర్కి ఒక మందపాటి గుడ్డని పెట్టండి. దానిపైన ఐరన్ బాక్స్ తోటి ఆ ఫోల్డింగ్ ఎక్కడుందో దాని దగ్గర నీట్గా ఇలా ప్రెస్ చేయండి. అలాగా మొత్తం అన్ని ఫోల్డింగ్స్ ఇట్లా పోతాయండి. ఇప్పుడు దీంతో ఫ్రిడ్జ్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. చూశారు కదా, ఇలా మనం ఈ మ్యాట్స్ అన్నిటినీ మనకి ఉన్నటువంటి ఆ బేసెస్ దగ్గర ఇలా సెట్ చేసేసుకోవచ్చు ఎంతో ఈజీగా. మన ఫ్రిడ్జ్కి మ్యాట్స్ కూడా రెడీ అయిపోయాయండి ఎంతో ఈజీగా, చాలా తక్కువ కాస్ట్ తోటి, వేస్ట్ ఫైల్స్ తోటి ఇలా మనం రెడీ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.